Jagan Padayatra Pai Police Lu Digivacher, Turpu Godavari Jilla, Rajahmundry Loni, Godavari Vantinapai, Padayatraku Anumatincharu. Modata, Jagan Padayatraku, Anumatichenduku, DSP Nirakarinchar. Vantina Bagoledanna Karanam Chupi, Permission Ivvaledu. Dinipai Mandipadina, YCP Srenulu, Rajahmundry Rural SP Rajakumarini Kalisaru. Dinto Ame, Bridge Cum Road Pai Padayatraku, Green Signal Icharu. Aithe Nibandhanalaku Lobadi, Padayatra Cheyalani, Ame Suchincharu. Bridge railing balahinanga unnanduna party volunteerlanu neminchukovalani chepparu. Ide amshanki sambandhinchi marini details maa pratinidhi Dattuni adigi telusukundam. Dattu cheppandi motta meeda Rajahmundry vantinapai padayatraku Jagan green signal labhinchindi complete details enti? లక్ష్మి, తూర్పు గోదావరి జిల్లాలో ఏదైతే వెస్ట్ గోదావరి డిస్టిక్ అండి 13వ తారీఖున తూర్పు గోదావరి జిల్లాలో కడుగుబెడుతున్నటువంటి వైసీపీ అధినేత జగన్ పాదయాత్రకు సంబంధించి దాదాపు కొంతవరకు చిక్కులు విడినట్టే చెప్పొచ్చు. ఏదైతే ఈ రోజు మాజీ ఎమ్మెల్యే రౌత్ సూర్యప్రకాష్ కి రాజమహేంద్రవరం సౌత్ జోన్ డిసిపి నోటీస్ ఇచ్చారు. ఏదైతే పాదయాత్రకు సంబంధించి ఆ రోడ్ కమ్ రైలు బట్టి ఇచ్చేటప్పుడు ఆ రోడ్ కమ్ రైలు బట్టి చాలా బలహీనంగా ఉంది, పాదయాత్ర మీరు షెడ్యూల్ మార్చుకోండి, ఆ రూట్ కాకుండా వేరే రూట్ లో రండి, ప్లస్ అలాగే కోటిపల్లి బస్టాండ్ వద్ద మీకు సభకు అనుమతి లేదంటూ ఆయన నోటీస్ ఇచ్చారు. దీనిపై వైసీపీ వర్గాలు కూడా పెద్ద ఎత్తున ముందుగా ఆగ్రహం వ్యక్తం చేసి దాని తర్వాత వంతుని యొక్క పరిస్థితిని బట్టి దృష్టిలో పెట్టుకుని వంతునికి పూర్తి బాధ్యత మాది మీకేం ఇబ్బంది లేదని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగా పర్మిషన్ కూడా దాదాపు క్లియర్ అయిందంటే, ఏదైతే వంతున 50 సంవత్సరాలు దీన్ని వంతుని నిర్మించి 50 సంవత్సరాలు అయింది, పక్కనటువంటి రివిట్మెంట్ వాల్ చాలా బలహీనంగా ఉంది, పెద్ద సంఖ్యలో జనాలు వచ్చినప్పుడు ఇటువంటి ప్రమాదం చోటు చేసుకునే అవకాశం ఉన్నందున పర్మిషన్ ఇవ్వట్లేదంటూ ఇవ్వడానికి కుదరదంటూ అధికార యంత్రాంగం చెప్పుకొచ్చింది. ఈ వైసీపీ వర్గాలు మాత్రం ఇదంతా రాజకీయ కుట్ర, జగన్ పాదయాత్రకు వస్తున్నటువంటి ఆదరణను చూసి తట్టుకోలేక ఓర్వలేక ప్రభుత్వం ఈ విధంగా చేసింది. పాదయాత్ర నుంచి కనుక వచ్చేటప్పుడు ఆ విజువల్స్ కానీ ఆ ఫొటోస్ కానీ బయటకు వస్తే కనుక అది తూర్పుగోదావరి జిల్లాలో జగన్ అడుగుపెట్టినప్పుడు పెద్ద ఎత్తున మద్దతు లభించింది అనే ప్రచారం జనాల్లోకి బాగా దూసుకుపోతుంది. దూసుకుపోతే తమకు వచ్చిన తమకి ప్రజల నుంచి వస్తున్న మద్దతుని ఓర్వడానికి విధంగా చేస్తారని చెప్పేసి వైసీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తే, మరోవైపు కోటిపల్లి బస్టాండ్ దగ్గర సభ పెట్టుకోవద్దని చెప్పడానికి నిరాకరించడానికి కూడా వారు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పటి వరకు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అలాగే చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారు, అప్పట్లో ఆ ప్రభుత్వాలు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ ఇప్పుడు కొత్తగా తమ అధినేత జగన్ కి సంబంధించి పాదయాత్రకు సంబంధించి కొత్త కొత్త రూల్స్ కొత్త కొత్త నిబంధనలు పెట్టడం ఏంటని చెప్పి వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు కోటిపల్లి బస్టాండ్ ద్వారా పోలీసులు చెప్తున్న కారణాలు అయితే కనుక ఆ ఏరియా చాలా మార్కెట్ అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతం, కంజెస్టెడ్ గా ఉండడంతో మీరు వేలాది మందిగా జనాలు వచ్చినప్పుడు ఒకవేళ తొక్కిసినాడు జరిగితే లేనిపోయిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అందుకోసం ఆ యొక్క చోట కాకుండా మరో చోటకి మీరు మీటింగ్ ప్రదేశాన్ని మార్చుకున్నట్టు పోలీసులు చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా ఎంతో మంది అక్కడే సభలు నిర్వహించారు, అప్పుడు లేని అభ్యంతరం లేదు, ఇప్పుడు అభ్యంతరం ఖచ్చితంగా సభను అక్కడ జరపాలంటూ వైసీపీ అధినేతలు భీష్మించి కూర్చున్నారు. మరోవైపు ఈ యొక్క వంతునికి సంబంధించి మాత్రం పక్కా క్లారిటీ ఇచ్చారు, వంతును బలహీనంగా ఉందని మీరు చెప్తున్నందున వంతునికి సంబంధించి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకునే బాధ్యత మీద మేము మాది అంటూ ఒక లిఖితపూర్వకంగా వారు సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది మనకి. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ దత్తు.